ఎవరు నిలబడితే అలా కొడతానంటున్నారు. ఎక్కడ గెలుపు వాడుపు లేకుండా కొడతామన్నారు జనసేన తరపున. గెలుపు వాడుపు లేకుండా కొడతామన్నారు. ఎవరుంటే అలా నరికేస్తామన్నారు, చంపేస్తామన్నారు. మేము అభ్యర్థులు గెలిపించుకుంటే చంపేస్తామంటున్నారు. మేము గెలిచిన అభ్యర్థులు చంపేస్తామంటున్నారు. మమ్మల్ని మద్దతు పలికిన వాళ్ళు చంపేస్తామంటున్నారు. వాడికి 300 రూపాయలు సందే, 10 ఎకరాలు కాపోట కూలి తెచ్చుకున్న వాడికి సందే. కూలి కష్టపడుకునే వాడు కూతారో? మా పిల్లలకి మా పవన్ కళ్యాణ్ గారు దృష్టి వెళ్ళాలి. గెలిచిన పార్టీలు కొట్టారు, అభ్యర్థిని గెలిపించుకున్నారు. గెలిపించుకున్న అభ్యర్థిని కొట్టారు, వాళ్ళ మద్దతు పలికే వాళ్ళు కొడుతున్నారు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు దృష్టి వెళ్ళాలి. ఊళ్ళో జనం ఉండడానికి భయం దశలు అవుతున్నారు. తరపున ఎవరు నిలబడితే అలా కొడతానంటున్నారు. ఎక్కడ గెలుపు వాడుపు లేకుండా కొడతామన్నారు జనసేన తరపున. గెలుపు వాడుపు లేకుండా పడి కొట్టేశారు సార్. ఊపిరి చేస్తారు గదిలేక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొని చూపించాం. కాలు కాలు ఇరుక్కొట్టేశారు సార్. నా భర్త పుల్లయ్య అతను కాలు తిప్పేశాడు అంటే ఒక అతను గుడ్ల మధ్య కడ వేసి కాలు చేస్తారండి. పాము నాకు పాము పని పుల్లయ్య ఇంకో పుల్లయ్య అండి, ఇద్దరు పుల్లయ్యలండి. నేను జనసేన పార్టీ తరపున ఉండండి. నా ఇద్దరు పెట్టులేండి, నా ఇద్దరు పట్ల పరిస్థితి అంటే మేము కంటి పిల్లలు. ఈ ప్రాబ్లం ఏంటంటే జనసేన తరపున మేము నిలబడినందుకు కనీసం 4 రోజుల నుంచి మమ్మల్ని నామినేషన్ వేసిన కాడి నుంచి మా మావయ్య 4 రోజుల నుంచి మా మీద పగబెట్టి గెలిచి గెలిచిన తర్వాత రాత్రి మేము ఇలా ఏడ్చేస్తారని మేము రౌండ్లు కూడా తిరగలేదండి. ల్యారీ కూడా మేము చేయలేదు. గెలిచినాడు దండం పెట్టుకుని గుళ్ళో దండం పెట్టుకుని ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు గెలిచినాడు. ఆ రాత్రి ఏంటి సెకండ్ పెద్ద మనుషులు గెలిచినప్పుడు సెకండ్లు ఇచ్చింది 2 రోజులు నీ ఎంత తేలుతామన్నారు. అంతేంటి ఇట్లా తేల్చేసి ఆ రాత్రి బాగా ఉంటే ఇంటికాడ ఎవరు లేరండి. ఎవరి కాలు కూలి పని కూలి చేసుకుంటే తిన్నట్టు మేము కూలి పనులకు వెళ్ళిపోయారు ఎవరి కాళ్ళు. ఈ కుర్రాళ్ళు మామూలుగా గుడికాడ కూర్చుని గుడి దగ్గర సేద తీర్చుకుందామని గుడి దగ్గర కూర్చుంటే కుర్రాళ్ళు ఆ కొట్లు మూసేసి అనుకోడు కానీ కొట్లు వీళ్ళు ఎవరు కాదు కదా, దేవుడు ఎవడు బాబు సొమ్ము కాదు కదా, దేవుడు అందరు దేవుడు కదా, దేవుడు అందరు సమానమే కదా. దేవుడు మూసేసి దేవుడు తలుపులు మూసేసి ఆయన కాడికి కింద పడేసి ఏరణ గారి పొల్లయ్య చిన్న చిన్న పాములు అంజనీ గారి పాములు పొల్లయ్య ఏరణ గారి పొల్ల ఫని వీళ్ళందరూ భూలక్ష్మి కొడుకులైన ఇద్దరు జొన్నలందరూ కలిపేసి ప్రసాద్ జొన్నల ప్రసాద్ని దేవరెడ్డి సతీష్ ని పైగారు కుర్రల్ని కింద పడేసి తొక్కేసి గొడ్లు తీసేసి ఆయన కాడికి తనేసి ఆయన సట్లు జారేసి సొంగపోతుంటే జనసేన తరపున నిలబడినందుకు వైసీపీ పార్టీ వాళ్ళు ఈయన కాక్షలు చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకసారి ఓట్లు విండి కదా పోయిన సంవత్సరంలో, అప్పుడేం చేయలేదు. లేనోడనా? లేనడికి వెళ్తే తప్పు, ఉన్నవాడికి వెళ్తే తప్పు కాదా? ఉన్నవాడే తిన్నాలా? ఉన్నవాడే వైసీపీ పార్టీ డబ్బులన్నీ మేము అడగలా.
వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చుకొచ్చి మీ పిల్లల్ని మా పక్కన పడుకోమని వైసీపీ పార్టీ వాళ్ళు జగన్ గారు అయ్యే నేర్పిస్తున్నారు అలాగే ఏ పేరు నాని గారు వీళ్ళందరూ అయ్యే నేర్పిస్తున్నారు వీళ్ళందరికి స్థలాలు ఇచ్చండి ఆడవాళ్ళని చూడకుండా అసెంబ్లీ నియోజకవర్గంలో బందర్ తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో జొన్నలవారి పాలెంలో నిన్న జనసేన పార్టీ తరఫున వార్డు మెంబర్గా మా జనసైనికుడు అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. ఇది చూసి ఓర్చుకోలేక వాడిపోయినటువంటి అధికార పార్టీ సభ్యుడు నిన్న నలుగురు జనసైనికుల్ని తీవ్రంగా గాయపరచడం, ఒక జనసైనికుడు కాలు కాలు విరిచేయడం కూడా జరిగింది. ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేస్తామని చెప్పడం, ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తన చేయడం జరిగింది. నిన్నటి నుంచి అంత హాస్పిటల్లో ఇన్పేషెంట్గా అడ్మిట్ అయి ఉన్నారు. ఇవాళ వరకు వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం చాలా బాధాకరం. ఈరోజు ఈ విషయం మీద మరి రూరల్ సీఐ గారికి, తాలూకా ఎస్ఐ గారికి జనసేన పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేశాం. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు 324 ఐపీసీ కింద. వాళ్ళ మీద హత్యాయత్నం కేసు కింద 307 కింద కేసు కట్టాలని, 354 ఐపీసీ కింద ఆడవాళ్ళని అవుట్రేజ్ చేశారు కాబట్టి వాళ్ళ మీద 354 కేసు కట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ జనసేన జరిగినటువంటి అన్యాయాన్ని మా ఇన్ఛార్జ్ రామకృష్ణ గారు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ జరిగిన సంఘటన అంతా కూడా మేము మెయిల్స్ ద్వారా రాష్ట్ర పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్తున్నాం. రేపటి నుంచి మా జనసైనికుల మీద ఎక్కడ ఎటువంటి దాడి జరిగినా చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం, వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జరిగిన పంచాయతీ ఎలక్షన్లో జొన్నలవారి పాలెంలో మరి అక్కడ గెలిచిన అభ్యర్థిని ఓడిపోయిన వాళ్ళు వీరిస్తూ మరి వాళ్ళ మీద మొన్న దాడి జరగడం జరిగింది. ఆ దాడిలో ఒక అతనికి కాలు మెల్లేడిపోయింది, హాస్పిటల్లో జాయిన్ చేశాం. హాస్పిటల్ చూస్తే ఆ పెద్ద హాస్పిటల్లో కట్టారు 15 కోట్లు పెట్టి కానీ ఒక్క డాక్టర్ లేడు అక్కడ. వాళ్ళని గబగబా మన తీసుకుని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఆ ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోతాడేమో అనే భయంతో మేమే దగ్గరుండి వాళ్ళకి వైద్యం చేయించాం. ఆక్సిజన్ ఎక్కిస్తే కానీ కంట్రోల్ అవ్వాల. ఏం రా అంటే ఏమీ లేదు, ఓన్లీ ఈర్ష. ఎన్నోసార్లు వాళ్ళు గెలిచారు, వాళ్ళ మీద ఎవరైనా దాడి చేశారా? జనసేన పార్టీ వాళ్ళు గెలిచేటప్పటికి ఈరిస్తూ వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఫోన్లో ఇప్పుడు రాజీ చేద్దామని మాట్లాడితే వాళ్ళు ఇది ఒకసారి కాకుండా ఇలా 5-6 సార్లు దాడి చేయడం ఆ ఊరి మీద జరిగింది. ఆడవాళ్ళని కూడా ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు. కనుక ఎవరైతే దాడి చేశారో వాళ్ళని అర్జెంటుగా ప్రభుత్వం శిక్షించాలి. అలా ఎప్పుడైతే ఇంతకుముందు గొడవ జరిగిందో ఆ రోజున పోలీసులు గట్టిగా యాక్షన్ తీసుకుని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. అధికార ప్రభుత్వం కూడా తమ్ముడైనా సరే తప్పు చేసినప్పుడు శిక్షించాలి, లేకపోతే ఆ గొడవలు ఎక్కడదాకా వెళ్తాయో మీకే తెలుసు. ఇవాళ ఇవి గొడవలన్నీ రావడానికి మీరే కారణం. కనుక వాళ్ళని వెంటనే మీరు మందలిచ్చి ఆ ఊర్లో ఇంకోసారి గొడవ జరగకుండా మళ్ళా కోర్టులో న్యాయం జరిగేటట్టుగా మేమందరం కూడా లాయర్ గారు మేము మాట్లాడాం. ఆ కోర్టు కూడా పోలీసు వారు కూడా సహకరించారు. కోర్టుకు మరి కేసు పెట్టమన్నాం, కేసు రిజిస్టర్ చేశారు. ఈ రకంగా దాడి జరిగితే మాత్రం వాళ్ళందరూ ఒకవేళ ఎదురు తిరుగుంటే అక్కడ ఎంతమంది చనిపోయేవాళ్ళో ఎంతమంది ఇబ్బంది అయ్యేదో మీరే ఊహించి ఇంకొకసారి గొడవ జరగకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం.